రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు ప్రజలందరూ కట్టుబడి ఉండి సహకరించాలని, వాహనాల్లో విచ్చలవిడిగా తిరిగితే సీజ్ చేస్తామని అన్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారు కనీసం 4 రోజుల వరకు ప్రత్యేక వార్డులో ఉండి లక్షణాలు లేనట్లయితే డిశ్చార్జ్ కావాలని ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా గల్ఫ్ దేశాల నుంచి వచ్చి వివరాలు తెలపకపోతే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా బోయిన్పల్లి సర్పంచ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో శానిటేషన్ పగడ్బందీగా నిర్వహిస్తున్నామని, ప్రజల కోసం ఉదయం కేవలం 2 గంటలు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని, మిగతా వేళల్లో మూసివేయాలని, లేనట్లయితే చర్యలు తప్పవని అన్నారు. మానవాడ అది మల్లపూర్ సంబంధించిన వ్యక్తి వినట్లేదు సార్, ఒకసారి వచ్చి చూడండి అంటేనే నేను వచ్చిన ఒక చిన్న పిటిషన్ ఆయన మీద డీటెయిల్స్ రాస్తున్నాను. తండ్రి పేరు టైం అయ్యేదాకా వెళ్ళొద్దు, ఇంకోసారి బయటకి అడుగు పెట్టినా కానీ ఆ గేట్ బయట అడుగు పెట్టినా కానీ నాకు చెప్పాలి, తీసుకపోయి అక్కడ టంగాల పడేసేద్దాం. నీ బాధ్యత 4-5 అంటువ్యాధులు వచ్చినాయి, ఎవరి బాధ్యత వహించాలేస్తున్నారు. ఒక 14 రోజులు నిన్ననే వచ్చినావు కనుక నిన్న 22 కదా, 4-6 తారీఖు గ్రామ ప్రజలకు నమస్కారం. నిన్నటి రోజున గౌరవ ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూకు సహకరించి విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి లాక్డౌన్ ప్రకటించింది, కావున కరోనా మహమ్మారి అతి భయంకరమైనది కాబట్టి రోజు రోజుకు వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది కాబట్టి ప్రజలందరూ ఇంటి లోపలనే ఉంటూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు కానీ పాలు కానీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రజలు ఆ సమయంలోనే 7 గంటల నుంచి 9 గంటల లోపు నిత్యావసర సరుకులు తీసుకొని మాకు సహకరించగలరని మనవి. అలాగే దుకాణదారులు కూడా మాకు సహకరించగలరని మనవి. అలాగే విదేశాల నుండి వచ్చిన అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకొని 14 రోజుల గృహ నిర్బంధంలో ఉండి మాకు సహకరించాలి. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా విదేశాల నుంచి వచ్చినట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని మనవి. గ్రామ పంచాయతీ కూడా శానిటేషన్లో కానీ మైక్ల ద్వారా అవేర్నెస్ పెంచడం కానీ జరుగుతుంది. శానిటేషన్లో భాగంగా బ్లీచింగ్ చల్లడం కానీ దోమల మందు స్ప్రే చేయడం కానీ జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకొని ఇంట్లోనే ఉంటూ మాకు సహకరించగలరని మనవి.